ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాజధానులు ఉండాలి అమరావతిలో పూర్తి రాజధాని కంటిన్యూ చేయాలా వద్దా మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయమే ఫైనల్ అంటూ ముందుకు వెళ్తుంది ఒక పక్క ప్రభుత్వం ఇటువంటి నేపథ్యంలో అసలు మూడు రాజధానులు అవసరం లేదు ముందు ఇచ్చిన మాట ప్రకారం గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రధానంగా భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలి అనేది తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజులుగా పోరాడుతున్న పోరాటం అయితే ఇందులో కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం పూర్తిగా కేంద్రం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గుతారేమో అని ఒక ఎత్తుగడ అయితే తెలుగుదేశం పార్టీ వేసింది దానిలో భాగంగానే నలభై ఎనిమిది గంటలు లైన్ విధించిన తర్వాత చంద్రబాబు గారు మాట్లాడిన మాటల్లో కేంద్రాన్ని కూడా ఇన్వాల్వ్ చేయడం కేంద్రం దీని మీద స్పందించకపోతే కష్టమవుతుందని చెప్పడం అంటే రాజకీయ పరంగా చూస్తే భారతీయ జనతా పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్లో ఇరుకును పెట్టేలాగా ఒక రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు చంద్రబాబు గారు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది అన్నారు రాజకీయ విశ్లేషకులు నిన్న ప్రెస్ మీట్ తర్వాత అయితే ఇప్పుడు ఓకే మూడు రాజధానులు ఉండాలా ఒక రాజధాని ఉండాలా ఏంటి అనేది ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాబట్టి ప్రతిపక్ష హోదాలో దాన్ని వ్యతిరేకించడం లేదంటే ఆ నిర్ణయం తప్పని చెప్పడం దాని మీద పోరాటాలు చేయడంలో తప్పేం లేదు అది వాళ్ళకున్న నైతిక హక్కు దాన్ని చేయొచ్చు పోరాటాలు చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అలాగే ప్రభుత్వం కూడా తాను చేయాలనుకున్నది రాజ్యాంగబద్ధంగా ఏదైనా చేసుకుంటూ వెళ్ళొచ్చు ఒకవేళ లీగల్గా ఇబ్బందులు ఎదురైనా దానికి కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేసుకొని దాని మీద వివరణలు ఇచ్చుకుంటూ కోర్టులో కూడా ఆ కేసుల మీద విజయం సాధించి వాళ్ళు అనుకున్నట్టు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటే చేయొచ్చు ఇవన్నీ ఆ ప్రొసీజర్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో రాజ్యాంగం ఎలా ఉందో అలా జరుగుతూ ఉంటుంది అయితే మధ్యలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి కేంద్రం జోక్యం తప్పదు ఇందులో అనేలాగా ఎప్పుడైతే ప్రతిపక్షం ఆ అంశాన్ని లేవనెత్తుందో దాని మీద ఇమీడియట్గా ఇప్పుడు కేంద్రం స్పందించింది దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది ఏంటి అంటే రాజధానుల విషయంలో కేంద్రానికి నిర్ణయాధికారం లేదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఒక అఫిడివిట్ని హైకోర్టులో దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే చట్టసభల్లో చట్టసభల్లో సభ్యుల మధ్య జరగాల్సిన చర్చ న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు అనేది చాలా క్లియర్గా కేంద్రం చెప్పిన పరిస్థితి అనమాట అంటే ఇది చట్టసభల్లో నిర్ణయాలు తీసుకోవాలి అంతే తప్ప న్యాయ పరిధిలోకి న్యాయ సమీక్షల పరిధిలోకి దీనికి తీసుకురావడానికి వీలు లేదు అనేది కేంద్రం స్పష్టంగా చెప్పింది దానికి సంబంధించిన ఒక అఫిడివిట్ను కూడా హైకోర్టుకు సమర్పించింది కేంద్రం హోంశాఖ రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం తీసుకోవడం కేంద్ర పరిధిలోనిదా రాష్ట్రం పరిధిలోనిదా అనే అంశం మీద దాఖలైన పిటిషన్ మీద కేంద్ర హోంశాఖ ఈ అఫిడివిట్ దాఖలు చేసింది దీంతో రాజధానుల విషయంలో తమ జోక్యం ఉండదు అని మరొకసారి అఫిడవిట్ రూపంలో కేంద్రం చెప్పినట్లయింది ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో ఒక ఊహించని కోలుకొని ఎదురుదెబ్బ అని చెప్పాలి ఎందుకంటే కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయాలని అనుకున్నారు అవసరమైతే కేంద్ర పెద్దలతో మాట్లాడాలి అనుకుంటున్నట్టు కూడా ప్రచారం జరిగింది రేపే మాపో ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చోవాలి వాళ్ళందరితో కేంద్ర పెద్దలతో చర్చించి ఎలాగైనా ఈ మూడు రాజధానుల ఏర్పాటును నిలిపివేయాలి అనే వ్యూహాత్మక ఎత్తుగడలు అయితే వేశారు ఎప్పుడైతే ముందుగా ఈ అఫిడవిట్ కేంద్ర హోంశాఖ నుంచి హైకోర్టులో సమర్పించడం జరిగిందో ఇంకా వాళ్ళ ప్లాన్స్ అన్ని పూర్తిగా కొలాప్స్ అయినట్టే అని అనుకోవాలి మరి ఇప్పుడు ఇది ఒక గట్టి ఎదురుదెబ్బే మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు అనే ఒక స్పష్టత అయితే వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అనుకున్నది సాధించడంలో ఇక వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారని అర్థమవుతుంది కోర్టులో ఇప్పుడు ఆల్రెడీ కేసు నడుస్తోంది కాబట్టి దానికి మీద కౌంటర్ దాఖలు చేయాలని అడిగారు దాని మీద పది రోజులు గడువు కూడా ఉంది కాబట్టి ఆ స్టేకి సంబంధించి అది కూడా క్లియర్ అయిపోతే ఇమీడియట్గా మూడు రాజధానుల ఏర్పాటు మీదే దృష్టి సారిస్తారని మొత్తం మీద కేంద్రం నుంచి అయితే ఒక క్లారిటీ వచ్చింది అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కూడా ఒక గట్టి షాక్ తగిలింది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్